ఉద్రుతంగా ప్రవహిస్తున్న వాగులో గర్భిణిని స్ట్రెచర్ పై తీసుకువెళ్లారు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సిబ్బంది సాహసం ప్రదర్శించిన ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కపల్లి వద్ద జరిగింది. మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. కోటపల్లి మండలం నక్కపల్లికి చెందిన మానేపల్లి సుభద్రకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. ఆమెను తీసుకుని అంబులెన్స్ కోటపల్లి ఆసుపత్రికి బయలుదేరింది. అదే సమయంలో నక్కపల్లి వాగుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో అటువైపు వెళ్లలేమని అంబులెన్స్ సిబ్బంది చెప్పారు. వాగు ఉధృతి తగ్గుతుందేమోనని కొద్దిసేపు సుభద్ర కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. మరోవైపు సుభద్రకు పురిటి నొప్పులు అధికమయ్యాయి. దీంతో 108 సిబ్బంది సహకారంతో కుటుంబ సభ్యులు సాహసం చేశారు. స్ట్రెచర్ పై సుభద్రను ఉంచి నెమ్మదిగా వాగు దాటించారు. అటువైపు సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లోకి చేర్చారు. కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తూ ఉండగా మధ్యలోనే ప్రసరించింది. ప్రస్తుతం తల్లి బిడ్డ కోటపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర సమయంలో ఆదుకున్న 108 సిబ్బందికి, గ్రామస్తులకు సుభద్ర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నక్కపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో బ్రాహ్మణపల్లి, బద్దంపల్లి, చామనపల్లి, బొమ్మెన గ్రామాలున్నాయి. ఈ మార్గంలో సరైన రోడ్లు, బ్రిడ్జ్లు లేవు. దీంతో ఏటా వర్షాకాలంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు సౌకర్యంతో పాటు వాగులపైన, బ్రిడ్జ్ నిర్మాణాలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. Thank you.